నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకరంలో. ఈరోజు మనం నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కల్ని ఎలా రీప్లాంట్ చేసుకోవాలో చూద్దామండి. సో వెంటనే ఈ కుండీలు అంబేలో తీసుకున్నామండి. బాగా చక్కగా మంచి సైజ్ ఇచ్చారు, దాని మూతలు కూడా ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని దీంట్లో చక్కగా ముందు ఇలా హోల్స్ పెట్టుకున్నామండి. హోల్స్ పెట్టేసుకుని హోల్స్కి చక్కగా ఇలా రాళ్ళు పెట్టేసుకోవాలి. అంటే హోల్స్ ఇది కాకుండా ఉంటుంది కదా, ఇలా ఇలా పెట్టేసుకుని మట్టి ఎరువు కలుపుకున్నామని చక్కగా ఇది దీన్ని ఇంట్లో పోసేసుకోవాలి. సో ఇలా కొంచెం మట్టి వేసుకున్నామండి. కొంచెం వేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా నర్సరీ నుంచి తీసుకొచ్చిన వెంటనే రీప్లాంట్ చేయకండి. ఒక రెండు మూడు రోజులు అలా ఇంట్లో పెట్టేస్తే అంటే మన అట్మాస్ఫియర్కి కొంచెం అలవాటు అవుతుంది, అది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది మొక్క అన్నమాట. లేకపోతే వెంటనే రీప్లాంట్ చేసామంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, అదే ఇది అవటానికి చనిపోవటానికి ఆస్కారం ఉంటుంది. అందుకని చెప్పేసి చక్కగా ఒక రెండు రోజులు నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత అలాగే పెట్టేసి అప్పుడు రీప్లాన్ చేయండి అండి. సో దీన్ని చక్కగా ఇలాగ ఎత్తువాంస్ ఉన్నాయండి. ఆల్రెడీ ఎత్తువాంస్ ఉంటే మనకు చెట్టు బాగా బతకటానికి ఆస్కారం ఉంటుంది, తొందరగా పెరుగుతుందండి మొక్క. దీనికి ఇలా పెట్టేసి చక్కగా కింద కొంచెం వేళ్ళు బయటకు వచ్చేటట్టు చేసుకోవాలండి. వేళ్ళన్నీ ఇలా బయటకు వచ్చేటట్టు చూస్తే తొందరగా మనకి వేళ్ళు మన భూమిలోకి మన మట్టిలో పోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో ఇలా పెట్టేసి చక్కగా దీని చుట్టూ మట్టి పోసేది. ఇలా చుట్టూ చక్కగా మట్టి ఎరువు కలుపుకున్నది మొక్క నిలబడేటట్టు పెట్టేసుకో. ఇలా చుట్టూ పోసుకోవాలి. ఇలా చుట్టూ పోసేసుకుంటే మొక్క బాగా నిలబడి ఉంటుంది. సో ఇలా పెట్టేసిన తర్వాత కొంచెం నీళ్ళు పోయాలి. క్లాసులో నీళ్ళు పోసేసారంటే పిల్లలకి చిన్న కూడా చక్కగా పిల్లలు చక్కగా పెంచుకుంటారు. మా మనవడు అదృష్టపడిందని తన బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి.